ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, భూమిలో ఆక్సిజన్ అంతా అదృష్టం అయితే కేవలం 5 సెకండ్ల పాటు మాత్రమే. మీ శ్వాసను గట్టిగా పట్టుకుంటారా? వాతావరణానికి ఏం జరుగుతుంది? ప్రపంచం కేవలం 5 సెకండ్ల పాటు ఆక్సిజన్ కోల్పోతే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మంచి లోతైన శ్వాస తీసుకోండి. మీరు పీల్చేది ఆక్సిజన్. ఇది అట్మాస్ఫియర్లో సుమారు 21% ఉంటుంది, 78% నైట్రోజన్ ఉంటుంది. ఇది మన అట్మాస్ఫియర్లో అధికంగా లభించే వాయువు కాకపోవచ్చు, కానీ ఇది చాలా ముఖ్యమైనది. కేవలం 5 సెకండ్లతో భూమి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఆక్సిజన్ లేకుండా డ్యామ్స్, బ్రిడ్జెస్ మరియు కాంక్రీట్తో తయారు చేసిన ఏ నిర్మాణమైనా తక్షణమే కూలిపోతాయి. ఆక్సిజన్ కాంక్రీట్లో స్పెషల్ బైండింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఆక్సిజన్ లేకుండా కాంక్రీట్ కేవలం డస్ట్ మాత్రమే. అన్ట్రీటెడ్ మెటల్స్ ఏదైనా తక్షణమే కలిసిపోతాయి, అంటే అయస్కాంతం ఒకదానికొకటి కలిసిపోయినట్లు ఏవి రెండు మెటల్స్ అయినా ఒకదానికొకటి కలిసిపోవడం జరుగుతాయి. ఆక్సిడేషన్ లేయర్ ఉన్నందున ఇవి కలిసి వెల్డింగ్ అవ్వకుండా అడ్డుపడతాయి. ఓజోన్ లేయర్ అనగా సన్ యూవీ రేస్ డైరెక్ట్గా మన మీద పడకుండా ఆపుతుంది. అయితే ఓజోన్ లేయర్ ఆక్సిజన్తో తయారవుతుంది. ఎప్పుడైతే 5 సెకండ్ల వరకు ఆక్సిజన్ లేదో, మీరు ఆ సమయంలో బీచ్ వద్ద రిలాక్స్ అవుతుంటే తీవ్రమైన వడదెబ్బ తీసే అవకాశం ఉంది. అలాగే మీ ముఖం ఎర్రగా కందిపోయే అవకాశం ఉంది. ఆక్సిజన్ లేకుంటే సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేస్ ఆ కిరణాల నుండి మిమ్మల్ని రక్షించేందుకు ఏ లేయర్ అనేది కూడా ఉండదు. వడదెబ్బతో పాటు మన లోపలి చెవి పేలిపోతుంది. ఆక్సిజన్ కోల్పోవడం అంటే మన ఎయిర్ ప్రెషర్ 21% కోల్పోవడం, తీవ్రమైన గాలి సముద్ర మట్టంలో మార్పు రావడం, 2000 మీటర్స్కి పడిపోవడానికి సమానం. ఇదంతా స్వీకరించడానికి మన చెవులు తగినంత సమయం ఉండదు, కాబట్టి మన చెవులు లోపలి భాగం పేలిపోయే అవకాశం ఉంటుంది. ఆక్సిజన్ లేకుండా అగ్గి లేదు. వెహికల్స్లో కంబషన్ ప్రాసెస్ జరగదు. ఎలక్ట్రిక్ లేకుండా నడిచే ఏ వెహికల్ అయినా ఆగిపోతుంది. ఆకాశం పైనుంచి వర్షపు చినుకులు పడినట్టు ఆకాశం నుండి ఏరోప్లేన్స్ కిందికి పడతాయి, మరియు రోడ్స్ మీద కొన్ని కోట్ల వెహికల్స్ ఆగిపోతాయి. అట్ట పగలే ఆకాశం పూర్తిగా లైట్ ఫెయిల్ అయ్యి చీకటిగా మారుతుంది. అర్త్ క్రస్ట్ పూర్తిగా విరిగిపోతుంది. అర్త్ క్రస్ట్ 45% ఆక్సిజన్తో తయారవుతుంది. క్రస్ట్ అంతా విరిగిపోతుంది. వినడానికి సరదాగా అనిపిస్తుందా? బహుశా కాకపోవచ్చు, కానీ అదృశ్యవశాత్తు మీరు 21% ఆక్సిజన్ యొక్క లోతెత్తు శ్వాసలు తీసుకోవచ్చు. ఇది ఎప్పటికీ జరగదని తెలుసుకోవడం.